నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. భారీగా ఆదరైన వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. కావలి నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దేయం. ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల సందర్భంగా పేర్కొన్న వైసీపీ నేత మల్లెమాల సుకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. 8వ తేదీన జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి. పేర్కొన్న శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం. ఆర్య వయసు నాయకుడు త్రివిధి జన్మదిన వేడుకలు వివరాలు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫోటో వరకు పెట్టండి. పెట్టేటప్పుడు ఫోటో పెట్టండి. సార్ ఒకసారి సార్ కావలి నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దేవని వైసీపీ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెమాల సుకుమార్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారీగా ఆదరణ అభిమానులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మంచివాడు మా ప్రీతమ్మ నాయకుడు, గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జన్మదినం పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బ్లడ్ క్యాంపు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా రాబోయేటువంటి ముందు రోజుల్లో మా రాష్ట్ర అధినాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అయితేనేమి,
అదేవిధంగా రైతాంగానికి సాగునీరు అయితేనేమి, అదేవిధంగా పట్టణ ప్రజలకు తాగునీరు అయితేనేమి, కావలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగిస్తారని చెప్పి, అంతేకాకుండా కావలి నియోజకవర్గంలో రెండవసారి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కావలి నియోజకవర్గ ప్రజానీకానికి, అంతేకాకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వ్యాపారస్తులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాలతో పాటు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో వేమిరెడ్డి విజయకుమార్ రెడ్డి, కృందం ప్రసన్న ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కరెస్పాండెంట్ డాక్టర్ బజబాటి రవికుమార్, ప్రిన్సిపల్ కృష్ణరాజు, డైరెక్టర్ జానకరామ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చైతన్య డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాను హాజరయ్యే వారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాబట్టి మేము ఇచ్చిన ప్రామిస్లో జాబ్ మేళా నిర్వహించి విద్యార్థుల్లో సరైన విద్యార్థులు, ఉద్యోగం సంపాదించుకోగలిగిన శక్తి ఉన్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇప్పించే అవకాశాన్ని కలగజేస్తామని మేము కాలేజీ స్థాపించినప్పుడు చెప్పడం జరిగింది. అదే రకంగా మేము పోయిన సంవత్సరం కూడా ఒక మెగా జాబ్ మేళాని నిర్వహించడం జరిగింది. కనీసం 500 మంది విద్యార్థులు, అంటే కేవలం మా కాలేజే కాకుండా కావలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పించాం. 10th క్లాస్ నుంచి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ వీళ్ళందరికీ కూడా దీనిలో అవకాశం కల్పించాము. పోయిన సంవత్సరం జాబ్ మేళాలో మీ అందరికీ తెలుసు 275 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంతృప్తి మాకు మిగిలింది. ఈ సంవత్సరం కూడా మేము చెప్పిన రకంగానే జాబ్ మేళాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 8వ తారీఖు ఉదయం నుంచి శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 10 మల్టీనేషనల్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. టెక్ మహీంద్రా, సాక్స్టాను, ఐసిఐసిఐ, వర్టెక్స్, కార్బి ఇటువంటి ప్రముఖమైన మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా మా జాబ్ మేళాలో పాల్గొని ఇక్కడ అర్హులైన విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాం. కాబట్టి 7వ తేదీ లోపల అందరినీ, విద్యార్థులందరినీ, చైతన్య కళాశాల విద్యార్థులే కాకుండా కావలి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ సంబంధించిన అందరినీ కూడా ఇక్కడికి వచ్చి నమోదు చేయించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. వారందరూ మనకి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా తగినంత మందికి ఉద్యోగ అవకాశాన్ని కలిగించగలము అని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో మాకు జాబ్స్ హెచ్ఆర్ ఇంటర్నేషనల్ అన్న ఒక సంస్థ,
శ్రీ మోహన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ మాకు సహాయం చేస్తూ ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కావలికి తీసుకురావడానికి వారి సహాయ సహకారాలతోటి ఈ జామ్ మేళాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ విద్యార్థులందరికీ తల్లిదండ్రులకి అందరికీ చైతన్య డిగ్రీ కళాశాల తరఫున నేను మనవి చేసేది ఏమిటంటే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ తప్పనిసరిగా 7వ తేదీ లోపల నమోదు చేయించుకొని 8వ తేదీ శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల ఉదయం 8 గంటలకల్లా వస్తే ఈ జాబ్ మేళా మేము విజయవంతంగా నిర్వహించగలమని ఆశిస్తూ సామాజిక స్పృహ కలిగి మొత్తం రోజుగా ఎదుగుతున్నారు. తర్వాత రకరకాల సెమినార్స్ ఏర్పాటు చేసి మా అధ్యాపక బృందం వారికి మంచి శిక్షణ ఇస్తూ ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ టూర్స్ గర్ల్స్కి బాయ్స్కి గత సంవత్సరం ఎడ్యుకేషన్ టూర్స్ కూడా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన టూర్స్లో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదానికి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ తీసుకోవాలో ఆ విధమైనటువంటి యాక్టివిటీస్ తీసుకుంటున్నాం. తర్వాత 3వది మేము ప్రామిస్ చేసిన విధంగా మంచి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళకి ఉద్యోగ కల్పన అనేది 3వది అదే. కాబట్టి దాని సందర్భంగా 8వ తేదీ ఏర్పాటు చేయటువంటి చేయబోయేటటువంటి జాబ్ మేళాకు ప్రిపరేషన్ మీటింగ్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఎస్ఎస్సి ఇంటర్ మరియు డిగ్రీ బీటెక్ పాస్ అయిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో నమోదు చేయించుకొని 5, 6, 7 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ నమోదు కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి 7వ తేదీ సాయంత్రంలోగా నమోదు చేయించుకొని శిక్షణ కార్యక్రమం కూడా 2 డేస్ ఉంటుంది. కాబట్టి దానిలో కూడా పాల్గొని ఈ సదవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని కోరుతూ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకి అలాగే నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల తరఫున అందరికీ శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా డిగ్రీ కళాశాల స్థాపించిన తర్వాత 4వ సంవత్సరం 4వ సంవత్సరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. ఆ కార్యక్రమం మా కళాశాలలో ఒక ప్లేస్మెంట్ సెల్ని ఏర్పాటు చేశాం. ఈ ప్లేస్మెంట్ సెల్లో బాగా శిక్షణ పొందినటువంటి బాగా మంచి ఎఫిషియన్సీ ఉన్నటువంటి స్టాఫ్ని మేము నియమించుకొని వాళ్ళ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కి తర్వాత ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అనుకుంటున్నారో అలాగే బ్యాంక్ సెక్టార్కి పోవాలని అనుకుంటున్నారో అలాగే గ్రూప్స్లో రకరకాలైనటువంటి జాబ్స్ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి కానీ అలాగే ఆర్ఆర్బీకి సంబంధించి కానీ వీటన్నింటికీ కూడా ఒక శిక్షణ ఇచ్చేదానికి మేము మా కళాశాలలో ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ రాసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ సెల్ని ప్రత్యేకంగా మన కావలి పట్టణంలో మన డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యతో పాటు ఈ నైపుణ్యతను కూడా పిల్లలకి విద్యార్థులకు అందించాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందరూ తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆర్యవేసి నాయకుడు గాంధీ విగ్రహ కమిటీ నిర్మాణ ద్వారా త్రివేది ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు త్రివేది ప్రసాద్ జన్మదినం సందర్భంగా ఆయన అభినందించారు.
కావిల్ రూరల్ మండలం ఆముదాల దిండికి చెందిన అరుణ అనే 27 సంవత్సరాల వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురి మృతి చెందాడు. ఏరియా వైద్యశాల తరలించగా గుండె పోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక గంట తర్వాత వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది? 4 గంటలు 3 గంటలు. డెన్నీస్ ఇంత సమాప్తం. నమస్కారం.